ప్రతి అడుగు ప్రజల కోసం పాదయాత్రలో భాగంగా 33వ రోజు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి వివరించారు. రాబోయే టీడీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, బాలరవి, నాటకరాణి వెంకట్ తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 33 రోజులుగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంకి వచ్చేసి ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ అలానే బాబుతో నేను అనే కరపత్రాన్ని ప్రతి ఇంటికి చేరవేసి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన లబ్ధిని వాళ్ళకి అందరికీ వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన నష్టము అలానే రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగే లబ్ధి గురించి కూడా వాళ్ళందరూ కూడా వివరిస్తూ అలానే బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 34 రోజులుగా నిర్బంధించి జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత చర్య ప్రజలకు వివరిస్తూ కొంతమంది చాలా బాధపడుతూ కన్నీళ్ళు ఉన్నీళ్ళు అయిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని అంతమించడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని కొంతమంది చెప్పడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కక్షగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి, నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ లేకుండా స్లో అయిపోతుందనే ఒక దురుద్దేశంతో చేపట్టిన చర్యని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకున్నారని నాకు మా అందరికి కూడా తెలుస్తుంది. ఈ పాత కేసు ఏదైతే ఆయన పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు క్లోజ్ చేయబోతున్నారని చెప్పి మళ్ళీ కొత్త కొత్త కేసులు ఓపెన్ చేసి రింగ్ రోడ్ అంటున్నారు. రింగు లేని రోడ్డు లేని రింగు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అలానే ఏపీ ఫైబర్ నెట్లో ఆ రోజున టీవీని టెలిఫోన్ని ఇంటర్నెట్ని ప్రతి ఒక్కరికి 150 రూపాయలకి ఇవ్వాలని చెప్పి ఒక సద్దుద్దేశంతో చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ని ఏదో స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపిస్తూ ఎక్కువ ఒక్క కేసులో కూడా ఒక చిన్న ఆధారం కూడా చూపించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మానసిక అంటే మానసిక స్థితిలో ఉన్నారో ఎలా సైకోగా వ్యవహరిస్తున్నారో ప్రజలందరూ కూడా గతంలో అందరూ సైకో సైకో అంటే ఏంటో అని చెప్పి అందరూ అంటే ఊరికేదో మాటకంటున్నారని చెప్పి అనుకున్నారు. ఇవాళ ఆయన చర్యలు చూసి మన ప్రజలే ఆయన సైకో అని చెప్పి పిలుస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గట్టిగా ప్రజలందరూ ఓట్ల రూపాన బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా కంకణం కట్టబోతున్నారు. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు కాబోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. అలానే ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే 2 నవంబర్ 20వ తేదీ 2 సంవత్సరాల క్రితము మన కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంతో పాటు పక్కనున్న అన్ని గ్రామాల్లో కూడా ఆ రోజు ఎల్లవలు రావడము తద్వారా ప్రతి ఇంట్లో జరిగిన నష్టము లక్షల్లో నష్టం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చాడు, ఒక్క రూపాయి సాయం అందించలేదని చెప్పి ప్రజలందరూ చెప్తూ వాళ్ళకి మేమందరం కూడా బుద్ధి చెప్తాము. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ధనదాహానికి ఆయన చేస్తున్న అక్రమాలకే ఈ వెలువలన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడున్న మట్టిని పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న మట్టిని అమ్ముకోవడం వల్ల ఆ పొర్లు కట్టలు అన్నీ కూడా బలహీనం చేయడం వల్ల ఈ ఎల్లవలు వచ్చి ఏదైతే వచ్చిన నీళ్ళన్నీ కూడా వర్షపు నీళ్ళన్నీ కూడా గ్రామం మీద కొదిలేసి ఈ పొర్లు కట్టలు బలహీనం పడడం వల్ల గ్రామం మీద పడిపోయి ఇవన్నీ కూడా నష్టం జరిగింది. దీనికి కారణము ప్రసన్న కుమార్ రెడ్డి గారు, దాని కంపెన్సేషన్ ఇవ్వకపోవడం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి బాధ్యత ఉంది. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను, ప్రజలందరూ ఇదే చెప్తున్నారు, మాకు జరిగిన నష్టం మాకు గుర్తుంది, రేపు ఓట్ల రూపాన బుద్ధి చెప్తాం ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అలానే బాబు గారు కూడా అతి త్వరితగా తినారు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము రేపు మండే రోజుకి ఆయన విడుదల కాబోతున్నారు, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు రాబోతున్నారు. అలానే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒక గర్జించే సింహంలాగా వాళ్ళు చేసిన అవినీతిని అలానే వాళ్ళు చేస్తున్న దురాఘాతలను అన్నింటి కూడా బయటపెడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగస్వాములైన పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులందరికీ అలానే
మండలం నుంచి ఇతర నాయకులు ఎవరైతే సంఖీభావం తెలియడానికి వచ్చిన నాయకులందరికీ అలానే ఇతర గ్రామాల నుంచి సంఖీభావం తెలియడానికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1022 3344.